నెల్లూరు జిల్లా ఏఎస్పేట కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ జగనన్న ఆరోగ్య సురక్ష అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిరాణి పాల్గొని జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతిరాణి మాట్లాడారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని హెల్త్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట తహసీల్దార్ రమణారావు, డాక్టర్ సురేష్, పి మంజుల, హెల్త్ డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. అందరు పంచాయతీ సెక్రటరీలు ఎక్కడి నుంచి కూడా నాకు రిపోర్ట్ రాదు. పంచాయతీ సెక్రటరీ మాకు కోఆర్డినేట్ చేయలేదు. మహిళా పోలీసు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. ఈ ప్రోగ్రామ్ మనకి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రామ్ మనకి ఇప్పుడు ఈ నెల 31 తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సెప్టెంబర్ 30 నుంచి మొదలుకొని 1 మంత్ ఈ ప్రోగ్రామ్ మనకి జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష గురించి మనము ఈ మధ్య చేసి ఉన్నాము. సో దాంట్లో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్, వాళ్ళకి కావాల్సిన అన్నీ మనము ఇబ్బందులు ఏమున్నాయి అవన్నీ మనం క్లియర్ చేసాము. సో అదేవిధంగా ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష, సో మన హెల్త్కి రిలేటెడ్గా మనకు ఉన్నవన్నీ ఇబ్బందులన్నీ క్లియర్ చేయడానికని జగనన్న గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసున్నారు. దీంట్లో మనకి ముఖ్యంగా అందరూ సచివాలయం వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటి అంటే ప్రతి షెడ్యూల్ ప్రకారం మనకి మండలం మొత్తంలో ఎన్ని డేస్ క్యాంప్స్ జరుగుతున్నాయి, ఏ డేట్స్లో జరుగుతున్నాయి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మనము షెడ్యూల్ వేసుకుని ఉన్నాము. ఆ షెడ్యూల్లో మనకి ఇచ్చిన డేట్ కన్నా 15 డేస్ ముందు ఫస్ట్ వాలంటీర్ వెళ్ళి ప్రతి ఇంట్లో మీ ఇంటికి ఏఎన్ఎం కానీ సిహెచ్ఓ గారు కానీ వచ్చి మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉంటే దానికి మీకు వచ్చి వాళ్ళు తెలుసుకుంటారు, దానికి రిలేటెడ్ టెస్ట్లు కూడా మీకు చేసి వెళ్తారు అని వాలంటీర్ ప్రతి ఇంటికి తన క్లస్టర్లో ఉన్న ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ ముందుగా ఇన్ఫామ్ చేసి వచ్చిన తర్వాత ఈ ఉన్న క్లస్టర్స్ మనకి ఆ విలేజ్లో ఉన్న క్లస్టర్స్ అన్నీ 2 టీమ్స్గా డివైడ్ చేసి 2 టీమ్స్ని కూడా ఎమ్ఎల్హెచ్ పీ లేదా సిహెచ్ఓ అనే వాళ్ళు ప్లస్ ఏఎన్ఎంకి ఒక 1/2 క్లస్టర్స్ డివైడ్ చేసి ప్రతి క్లస్టర్లో వీళ్ళు వెళ్ళి ఒక ఏఎన్ అంటే ఒక్కొక్క రోజు ఒక క్లస్టర్తో అంటే ఒక వాలంటీర్ క్లస్టర్తో ఒక ఏఎన్ఎం కానీ సిహెచ్ఓ కానీ వెళ్ళి వాళ్ళు ఆ ఒక డేలో ఆ క్లస్టర్ ఫినిష్ చేస్తారు. ఆ క్లస్టర్లో వీళ్ళకి మనం ఒక క్వశ్చనేర్ అనేది యూజ్ చేస్తున్నాము. ఆ క్వశ్చనేర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అడిగి దాంట్లో అన్నీ వాళ్ళు ఫిల్ చేసుకుని దానికి సంబంధిత ల్యాబ్ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ టెస్టింగ్ కిట్స్తో సంబంధించిన టెస్టులు చేసి ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ వాలంటీర్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి చెప్పడం, ఆరోగ్య ఆసరా గురించి చెప్పడము, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ వాళ్ళకి ఇన్స్టాల్ చేసి దాని గురించి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ ఈ 7 డేస్లో ఫస్ట్ 1 వీక్లో ఉన్న క్లస్టర్స్ అన్నీ ఏఎన్ఎం ఇంకా సిహెచ్ఓ వాలంటీర్తో పాటుగా ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు క్యాంపెయినింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 7 డేస్ క్యాంప్కి 7 రోజుల ముందుగా వాలంటీర్ మళ్ళీ ప్రతి ఇంటికి విజిట్ చేసి వాళ్ళకి ఇవంతా జరిగాయా, ఏఎన్ఎంస్ వీళ్ళింటికి వచ్చారా, సిహెచ్ఓలు వీళ్ళింటికి వచ్చారా, వీళ్ళ క్వశ్చనర్స్ అన్నీ అడిగారా, ఇంకెవరన్నా మిస్ అయ్యారా, ఒకవేళ మిస్ అయితే ఏ ఇల్లు మిస్ అయ్యారు అనేది వాలంటీర్ మళ్ళీ ఒక రౌండ్ వేస్తారు. అంటే వాలంటీర్ మొత్తంగా ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తున్నారు క్యాంప్కి 15 రోజుల ముందు ఒకసారి, ఏఎన్ఎం సిహెచ్ఓతో పాటుగా ఒకసారి, మళ్ళీ 7 రోజుల ముందుగా ఒకసారి వెళ్ళి ఈ వాలంటీర్స్ అంతా ఈ ప్రోగ్రామ్ అంతా వాళ్ళు ఫస్ట్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత క్యాంప్ డే రోజు వీళ్ళంతా పేషెంట్స్నంతా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని ఆ క్యాంప్ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. క్యాంప్ అనేది మనకి ఏదన్నా స్కూల్ ప్రమిసెస్ కానీ ఒక 2-3 రూమ్లు ఉన్న బిల్డింగ్ని కానీ మనం తీసుకొని ఆ క్యాంప్ మనకి వీళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడే క్యాంప్ ఎక్కడ జరుగుతుంది అనే సైట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్, ఇద్దరు పిహెచ్సి డాక్టర్స్, మొత్తం 4 డాక్టర్స్ అక్కడికి వచ్చి ఆ రోజు వాళ్ళకి వైద్య పరీక్షలు, వైద్య చికిత్స అనేది చేయడం జరుగుతుంది. ఆ రోజు అక్కడ ఉన్న షుగర్ పేషెంట్లని, బీపీ పేషెంట్లని, హార్ట్ డిజీస్ ఉన్న పేషెంట్స్ని, ఆ ఊర్లో ఉన్న గర్భవతుల్ని, ఇంకా పాలిచ్చే తల్లుల్ని, చిన్నపిల్లల్ని అందరినీ పరీక్షించడం జరుగుతుంది. ఆ ఊర్లో ఉన్న షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్స్ ఇవందరూ కాకుండా ఇంకా
రక్తహీనత ఉన్న పేషెంట్స్ని ఇంకా అంగన్వాడీ ఇంకా స్కూల్స్లో ఉన్న రక్తహీనత పేషెంట్స్ ఇంకా మాల్నరిష్డ్ సివియర్ మాల్నరిష్డ్ మోడరేట్ మాల్నరిష్డ్ పిల్లలందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అక్కడ సంబంధిత టెస్ట్లు ఏమన్నా కావాలి అని అంటే అక్కడ కూడా చేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినంత వరకు మాక్సిమం అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ వాళ్ళని రిఫర్ చేయాలి అనే పరిస్థితి ఉంటే వాళ్ళని రిఫర్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఏమన్నా ఉన్నా, క్యాన్సర్ పేషెంట్స్ ఏమన్నా ఉన్నా, టీబీ పేషెంట్స్, లెప్రసీ పేషెంట్స్, ఇంకా ఏదన్నా తెలియని కూడా వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ డాక్టర్స్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకొని కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అంటే ప్రతి మూలన ప్రతి చిన్న ఊర్లో కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి